2019 నాటికి 71% పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రానికి లక్షల ఎకరాలు సాగునీరు అందించాలి అని ముందుకు వెళ్ళిన మహానుభావులు హైదరాబాద్ని ప్రపంచ పటంలోనే ఒక మహానగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించి కుటుంబాలను అభివృద్ధి చేసిన మహోన్నతమైన వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 16000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా 10 లక్షల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఇచ్చి ఆశీర్వదించిన మహానుభావులు ప్రపంచంలోనే బిల్ గేట్స్ ని కలిస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి 15-20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి బిల్ గేట్స్ ని తీసుకొచ్చి వారిని కలిసి మైక్రోసాఫ్ట్ ని టెక్నాలజీని తీసుకొచ్చిన నాయకులు ఒక డ్వాక్రా మహిళని బిల్ క్లింటన్ పక్కన కూర్చోపెట్టి ఇదిగోండి మా మహిళలు అని గర్వించదగ్గ విధంగా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ 73వ జన్మదిన శుభాకాంక్షలు ఈ వేదిక ద్వారా చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొత్తగా మేమేమీ చెప్పక్కర్లేదు. డ్వాక్రా మహిళల్ని పసుపు కుంకుమ కింద ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మనల్ని అందరినీ ఉద్ధరించారో మనందరికీ కూడా తెలుసు. రుణాలు ఇచ్చింది కాకుండా రుణమాఫీ చేయటమే కాకుండా అన్నా మేము వడ్డీ కూడా కట్టుకోలేకపోతున్నాము అంటే వడ్డీతో సహా మనందరి భారం తీర్చేసిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా నేను ఒక విషయం మీ అందరితో కూడా పంచుకోదలుచుకున్నాను. రాష్ట్రంలో ఉన్న మహిళలనే కాకుండా తెలుగుదేశం పార్టీలో మహిళలకు కూడా ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తారో ఈ రకంగా మీ అందరికీ కూడా నేను మీ అందరితో కూడా చెప్పుకోవాలని నా మనసుకు అనిపిస్తూ ఉంది. 2000 సంవత్సరంలో విజయవాడ మేయర్గా అభ్యర్థిగా అక్కడ మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు 18 మంది మరి ఆ సీటు కోసం వెళ్ళడం జరిగింది. అందరినీ కూడా ఇంటర్వ్యూ చేశారు. మాకేమీ రాజకీయ నేపథ్యం, మా కుటుంబం ఏమి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం కాదు. నేను చదువుకున్న చదువుకి ఆ చదువుకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగారు. రాజకీయంగా మా ఇంట్లో ఎవరు కూడా అప్పటికి లేరు. 18 మందిలో నన్ను ఎంపిక చేసి ఆ తర్వాత అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా బిజీ షెడ్యూల్, అప్పుడే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఒక పూట వచ్చి ప్రచారం చేస్తాను అని చెప్పి మరి పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్స్ చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా వారు అక్కడికి రావడం జరిగింది. కానీ ఒక బీసీ మహిళని ఖచ్చితంగా గెలిపించాలి అనే ఉద్దేశంతో 2 రోజుల పాటు విజయవాడలోనే ఉండి ప్రచారం చేసి నన్ను గెలిపించిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నాకు అధికార ప్రతినిధిగా కానీ స్టేట్ జనరల్ సెక్రటరీగా కానీ పార్టీలో అనేక గౌరవమైన పదవులు ఇచ్చి మరి ఒక బీసీ మహిళని ఏ రకంగా మరి వారు ఉద్ధరించారో మీ అందరికీ కూడా తెలియజెప్పదలుచుకున్నా. మధ్యలో ఒకసారి నాకు ఎమ్మెల్సీ వచ్చినప్పుడు సాంకేతిక కారణాల వల్ల అది వెనక్కి పోతే మళ్ళీ గుర్తు పెట్టుకొని మొన్న ఎమ్మెల్సీ, అది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ మామూలు ఎలక్షన్ కాదని మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ మహిళని నిలబెట్టాలి, మనది బడుగు బలహీన వర్గాల పార్టీ, మహిళల పార్టీ, ఖచ్చితంగా
నిలబెట్టాలి, గెలిచేటట్టు చేయాలి, గెలిపిస్తాను అని చెప్పి ముందుగానే చెప్పిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మరి నాకు అంతటి అర్హత కల్పించినందుకు మేడం భువనేశ్వరి గారికి, అదేవిధంగా చంద్రబాబు గారికి ఇద్దరు కూడా మా తల్లిదండ్రితో సమానులు. ఆ రకంగా మరి నాకు ఈరోజు ఎమ్మెల్సీ పదవి తెచ్చిపెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక కార్యకర్తగా వచ్చిన మాకు ఒక బీసీ మహిళకి, మహిళలకి ముఖ్యంగా ఇంత ఉద్ధరించారు అని అంటే, ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఇంక ఏ విధంగా మహిళల్ని ఉద్ధరిస్తారో మీరు అందరూ కూడా గమనించాలి. అటు పక్క చూసాం, అమరావతిలో చూస్తున్నాం, ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ఈరోజు అక్కడ ఉన్న మహిళా రైతులందరినీ ఇబ్బంది పెట్టి ఏ రకంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం. ఎంత దారుణం అండి, మేము అక్కడే విజయవాడలో ఉంటాం కాబట్టి ఇంకా దగ్గరగా చూస్తున్నాం మహిళల్ని ఏ రకంగా వేధిస్తూ ఉన్నారు, క్షోభ పెడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 2019లో ఎప్పుడైతే రాజధాని అమరావతి వద్దు అన్నారో ఆనాటి నుంచి మహిళలందరూ ఉద్యమంలోనే కూర్చున్నారండి. ఇప్పుడు 3.5-4 సంవత్సరాల నుంచి అదే ఉద్యమం నడుపుతూ ఉన్నారు. నేను వాళ్ళని అప్పుడూ చూసా, 2019లో, 2020లో చూసా, 2021, 2022, 2023లో కూడా చూస్తున్నాను. ఒక్క మహిళకి రూపులేఖలు లేవండి, ఆరోగ్యాలు లేవండి. ఆ అమరావతిలో ఎవ్వరు కూడా పండగలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, శ్రీమంతాలు లేవు, పుట్టినరోజులు లేవు. ఒకే ఒక భోజనం ఉంది, దినం భోజనాలు. ఈ మహిళ ఈ రాజధాని ఏమైపోతుందో, భూములు ఇచ్చి ఏమైపోతామో అని చెప్పి వాళ్ళందరూ కూడా రూపురేఖలు కూడా పోయే విధంగా ఉండి, ఇంకొకటి ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడతాం, తెల్లారుజామున వచ్చి అరెస్టులు చేయటం, రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ 3-4 రోజులు రిమాండ్లో ఉంచటం, 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న మహిళల్ని కూడా పీడించుకు తిని పైశాచిక ఆనందం పొందిన ఏకైక వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కుటుంబంలో సంగతి ఇప్పుడే మా మహిళా అధ్యక్షురాలు అనిత గారు కూడా చెప్పారు, ఒక చెల్లి న్యాయం కోసం ఢిల్లీ వీధుల్లో దొరుకుతుంది, ఒక చెల్లిని వదిలేస్తే రాజకీయం కోసం అక్కడ తెలంగాణలో తిరుగుతూ ఉంది. వీళ్ళు సొంత వివేకానంద రెడ్డి సొంత పిన్ని తాళి తెంచిన వ్యక్తి మన మహిళల్ని ఉద్ధరిస్తాడా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా, ఉద్ధరిస్తాడా, ఉద్ధరిస్తాడా? మాట్లాడితే ఇంకో మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీరందరూ తిప్పికొట్టాలా, Y0 175 అని చెప్పి అడుగుతా ఉన్నాడు. మాట్లాడితే 175 సీట్లు ఎందుకు రావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు బాబాయ్ హత్య అడ్డు పెట్టుకొని నువ్వు గెలవడం జరిగింది. ఈరోజు నువ్వు 170 సీట్లు సంపాదిస్తానని అంటున్నావంటే నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్కి చేసిందేమీ లేదు, మహిళలకి చేసిందేమీ లేదు, యువతకి చేసిందేమీ లేదు, రైతులకి చేసిందేమీ లేదు. అయినా నీకు 175 సీట్లు రావాలి అంటే నేను అడుగుతున్నా, ఈసారి ఎవరిని చంపబోతున్నారు మీరు? ఏ మహిళల్ని చంపబోతున్నారు మీరు? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మనం అందరం నిలుపుకొని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడాలి, రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.